హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మిషన్ సూదితో నేను డోరీ చూడండి ఎంత సన్నగా రెడీ చేసినో మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగానైతే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోతుంది అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు దీనికైతే ఇంకా వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇది ఎట్లా గుట్టిన ఏంది అంతా కూడా చూపిస్తా చూడండి నేను హ్యాంగింగ్స్ కూడా వేరే రకంగా కుట్టిన కదా ఇది కూడా ఎట్లా కుట్టినో చూపిస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మాకు దేనికైనా సరే డోరీ కోసం అయితే కంపల్సరిగా క్రాస్ పీసే కావాలి కానీ క్లాత్ నాకు ఇక్కడ లేదనమాట నేను స్ట్రేట్ పీస్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉన్నట్టయితే కంపల్సరిగా క్రాస్ పీసే తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకు ఇంకా ఉల్టా తీసేటప్పుడు అయితే ఎక్కడ కూడా తట్టకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను క్రాస్గా కాకుండా స్ట్రెయిట్గా తీసుకున్నాను అనమాట ఎందుకంటే నా క్లాత్ అనేది సరిపోలేదు అట్లా అని చెప్పి స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నా ఇంకా తీసుకొని చూడండి ఇంకా నాకైతే ఎంత వరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే తీసుకొని ఇక్కడ రెండు పాదాలు ఉంటాయి కదా ఇంకా రెండు పాదాల మధ్యలో నుంచి పెట్టుకొని ఇంకా నేనైతే ఒక పాదం మట్టుకైతే వదిలేసి కుట్టైతే వేస్తున్నా చూడండి బాగా గమనించి చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఈ వీడియోలో నేను ఎట్లా కుడుతున్నాను అనేది కుట్టు మాత్రం చిన్న సైజు అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా చిన్న సైజు కుట్టు పెట్టుకొని ఒక పాదం మట్టుకే వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తుంటేనైతే క్లారిటీగా అర్థమవుతుంది చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అనమాట దీనికైతే మనకు ఇట్లా సన్నగా తీసుకుంటే ఏంటంటే బొటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట మనము ఎంత పెద్దగా నాడ గుట్టినమా అన్నది కాదు ఇంపార్టెంటు ఎంత సన్నగా గుట్టినమా అనేది ఇంపార్టెంట్ అనమాట మనకు కనుక నాడనైతే సన్నగా వస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడండి నేను చివరి వరకు అట్నే గుట్టేసుకున్నా మొత్తం కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు నేను ఇట్లా గుట్టుకున్న ఏంది అదంతా కూడా చూడండి ఇప్పుడు నేను ఎంత సన్నగా గుట్టేసుకున్నా కుట్ట అనేది ఇట్లా దగ్గరికి వేసుకోవాలన్నమాట ఎక్కువ దూరం వేసుకోవద్దు ఇంకా మనం కుట్టేసేదాన్ని బట్టే ఉంటుంది మనం సన్నగా కుట్టుకోవడం దొడ్డు కుట్టుకోవడం అంతా కూడా మనం కుట్టేసేదాన్ని బట్టే ఉంటుంది చూడండి నేను ఎంత దగ్గరికి వెళ్ళి అయితే కుట్టు ఒకవేళ మీకు ఫస్ట్ టైం కనుక దగ్గర నుంచి కుట్టు రాలేదంటే ఒకసారి కుట్టేసుకొని వేసుకొని మళ్ళీ దాని పక్క నుంచి మళ్ళీ ఇంకోసారి కుట్టేసుకోండి ఇంకా అట్లయితే సన్నగా వస్తుంది అనమాట ఇక్కడ నేనైతే చిన్న సైజ్ కుట్టు పెట్టుకొని దగ్గర నుంచి వేసేసాను అనమాట ఇంకా నాకైతే సన్నగా వచ్చింది వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మాత్రం కంపల్సరీగా కట్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ కట్ చేస్తేనే మనకు రివర్స్లో తీసేటప్పుడు ఎక్కడ కూడా ఏమి తట్టుకోకుండా నీట్గా వస్తుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ ఉందంటే మనకు తట్టినట్టు అవుతుంది ఇంకా నాడ తీయడానికైతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా స్ట్రేట్ పీస్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది క్రాస్ పీస్కి అయితే ఏం కాదు తొందరగానే ఈజీగానే వచ్చేస్తుంది ఎంత సన్న నాడైనా కానీ కూడా ఇక్కడ నా దగ్గరనైతే క్లాత్ లేదు కాబట్టి నేను స్ట్రేట్ పీస్ స్ట్రేట్ పీస్ తీసుకున్నా మీరు అయితే క్రాస్ పీస్ తీసుకోవడానికి ట్రై చేయండి క్రాస్ పీస్ తోటి మనం డోరీ తీస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేనైతే మిషన్ మిషన్ నీడిల్ అయితే తీసుకున్న దాని చివర్నైతే ఒక దారము ఒక రెండు మడతల దారం వేసుకొని ఇంకా వేసుకుంటేనైతే నాకు ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వచ్చినాయి వచ్చిన దాన్ని ఆ చివరి వైపుకు ఇట్లా కట్ చేసుకోవాలి మనం ఏదైతే క్లాత్ అయితే కుట్టుకున్నామో దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం మూడు వేసుకొని ఆ సూదిని రివర్స్లో రివర్స్లో నుంచి ఇట్లా తిప్పాలన్నమాట అంటే ఇట్లా బయటకు తీయాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా రివర్స్లో మనకు ఏం గుచ్చుకోకుండా ఉంటుంది కదా నార్మల్గా ఉంటుంది ఇంకా అదైతే ఇక్కడ తట్టినట్టు కాదు ఏం కాదు మనం ఇట్లా ఫింగర్స్ తోటి ఇట్లా అన్న అవుతుకే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా వస్తుంది చూడండి క్లాత్ అనేది మొత్తం కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను సూదికి అయితే దారం చాలా తక్కువ పెట్టుకున్నా మీరైతే కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇట్లా పెట్టు ఒకటేసారి పెద్దగా పెట్టుకొని పెట్టుకుంటా తర్వాత కట్ చేసిన అవతికే కట్ చేసిన అవతికే అది చిన్నగా అయిపోతూ ఉంటుంది అనమాట టర్నర్ తోటి కూడా నేను సారీ లుక్ టర్నర్ తోటి కూడా నేను డోరి అయితే సన్నగానే తీస్తున్నా కానీ ఇంకా నేను ఎక్కువ వరకు అయితే తీసేదైతే దీనితోటి అనమాట ఇంకా మా పిల్లలు అది ఎక్కడ పెట్టారో ఏమో దొరకలేదని చెప్పైతే అయితే దీంతో ఇంకా చేస్తున్నా మీకు కూడా చూపిస్తాము అని చెప్పైతే రోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలామంది సన్నటి నాడ తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ చూడండి మొత్తం కూడా అంతా అట్లా బయటకు తీసిన తర్వాత స్టార్టింగ్లో మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే స్ట్రేట్ పీస్ కదా అదే క్రాస్ పీస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా స్ట్రేట్ పీస్ మళ్ళీ ఇంకా మనం నాడ కూడా చాలా సన్నగా తీయాలనుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం లేట్ అయినా పర్లేదు కొంచెం నీట్గా మెల్లమెల్లిగా ఇట్లా స్టార్టింగ్లో కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒకసారి తీసినామంటే ఒక్కసారి కనుక కొంచెం వచ్చేసింది అంటే ఇంకా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకా నాకు కొంచెం ఇబ్బంది అయింది ఇంకా తర్వాత అదంతా కూడా తీసి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అట్లా ఫాస్ట్గా వస్తుంది స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూపిస్తా చూడండి మొత్తం కూడా తీసిన తర్వాత నాడనైతే ఎంత సన్నగా వస్తుందో చాలా నీట్ ఫినిషింగ్ తోటైతే వస్తుంది అనమాట మనకు బోటెక్ స్టైల్లో వస్తుంది నా నాడనైతే ఎక్కువ వరకు ఇంకా బోటెక్ షాప్లలో అయితే డోరీ అయితే ఎంత సన్నగా ఉంటుందంటే అంత సన్నగా ఉంటుంది మనకు అర్థం కాదనమాట ఈ డోరీ ఇంత సన్నగా ఇట్లా కుట్టిర్రు అనేసి అర్థం కాదు స్టార్టింగ్లో నేను ఒకప్పుడు గుట్టేటప్పుడు అయితే ఇంత సన్నగా రాకపోతుండే ఇంకా దొడ్డుగా వస్తుండే చాలా ఇబ్బంది పడుతుంటే సన్నగా గుట్టడానికి చాలా ట్రై చేస్తుంటే కానీ ఎంత ట్రై చేసినా కానీ కూడా అంత నీట్గా అయితే రాకపోతుండే అనమాట ఇంకా నేనైతే ఇంకా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూసాము అని అయితే ఇట్లా ట్రై చేసిన ఇంకా ఇప్పటి అప్పటి నుంచి అయితే ఇంకా నాకైతే ఇట్లా నీట్గా సన్నగా వస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇంకా మనకు స్టార్టింగ్లో ఇబ్బంది అయింది తర్వాత తర్వాతనైతే తీయంగానైతే ఈజీగానే వచ్చేస్తుంది ఎక్కువ టైం ఏం తీసుకోదనమాట కాకపోతే ఇది స్ట్రేట్ పీస్ కదా కొంచెం అక్కడక్కడ తట్టినట్టు అనిపిస్తుంది ఇంకా మనం లేట్ అయినా పర్లేదు నీట్గా ఇట్లంతా కూడా సెట్ చేసుకుంటూ అయితే తీసుకోవాలి అట్లా తీసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి నేను మొత్తం కూడా ఇంకా అదే ప్రాసెస్ అయితే తీస్తున్నా చివరి వరకు ఇట్లా తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం లేట్ అయినా పర్లేదు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది బోటెక్ స్టైల్లో ఉంటుంది కస్టమర్స్ కూడా ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలనే ఇంకా వాళ్ళైతే ఇంప్రెస్ అవుతారనమాట ఇంప్రెస్ అయ్యారంటే మన దగ్గరికి ఎక్కువ రావడానికి ట్రై చేస్తుంటారు వాళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డోరీస్ అన్నగా ఉండాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఇట్లాంటి చిన్న చిన్నవి చూసుకుంటారు ఏదో కుట్టేసినామా అంటే కుట్టేసినాము అన్నట్టుగా కొడితే కస్టమర్స్కి నచ్చదనమాట వాళ్ళు డోరీస్ అన్నగా ఉండాలి కొంచెం పెద్ద సైజు ఉండాలి అట్లనే చూసుకుంటారు ఇంకా మనం కూడా వాళ్ళకి నచ్చేటట్టుగానే గుట్టాలి కానీ మనకు నచ్చినట్టుగా మాత్రం అసలు కుట్టొద్దు ఇక్కడ చూడండి నేను హ్యాంగింగ్ కుట్టడానికి అయితే ఇంకా నేను ఒక నాలుగు మూలాలను అయితే క్లాత్ అయితే తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం రివర్స్లో తీసిన నాడైతే ఉందో దాన్ని అయితే ఇట్లా మధ్యలో పెట్టుకొని ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట కొంచెం పెద్ద సైజు చేసుకోండి మీరైతే నా దగ్గర క్లాత్ తక్కువ ఉందని చెప్పిన కదా అందుకే నేను కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకున్నా క్లాత్ ఎక్కువ ఉన్నట్టయితే పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట లుక్ అనేది ఇంకా వీళ్ళు శారీ పీస్ సారీ బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ ఇచ్చిరనమాట ఇంకా అట్లా అని చెప్పి క్లాత్ సరిపోలేదు ఇంకా సరిపోకని అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసిన ఇంకా డోరీ కూడా రాదేమో అనుకున్నా కానీ ఇంకా క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఇంకా దాన్ని కుట్టిన తర్వాత ఇట్లా రివర్స్లో తీస్తే చూడండి ఇట్లా వచ్చిందో మనకైతే చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా కస్టమర్స్ మనకు ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి అని చెప్పాల్సిన అవసరం లేదు మనమే కొంచెం ఆలోచించి నీటి ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్టయితే ఏంటంటే వాళ్ళు ఒకటే ఫిక్స్ అవుతారనమాట అంటే ఈ టైలర్కి అన్నీ వచ్చు నేను చెప్పుకున్నా కానీ కూడా చేస్తుంది అని ఫిక్స్ అయిపోతారనమాట అట్లా ఫిక్స్ అయితే ఏంటంటే ప్రతీది కూడా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా పక్కన వాళ్ళు ఎవరన్నా కానీ కూడా వాళ్ళకి కూడా చెప్తుంటారనమాట దానివల్లనే మనకు కొంచెం టైలరింగ్లో ఇంకా సక్సెస్ అనేది తొందరగా వస్తుంది కస్టమర్స్ కూడా ఎక్కువ పెరిగే చాయిస్ ఉంటుంది అనమాట చూడండి ఇంకా రెండు కూడా సేమ్ అదే అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా లాస్ట్ ఫినిషింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇంకెట్లా వచ్చిందో బ్లౌజ్కి అయితే జాయింటింగ్ అయితే చేసిన చూడండి చాలా నీట్గా ఉంటుంది అనమాట డోరీస్ అయితే ఇంత సన్నగా పెడితే మనకు బొటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్